Hello friends, welcome back to my channel Homely Talks. Andre ela unnaru friends mari ivalti video enti ante ninna bogi roju saayantham shaurya ki bogi pallu vesamandi mari aa video ni meete share cheskovali anukuntunnanu mari video chusi ela undi enti anedi cheppandi friends inka late cheyakunda video chusayandi. ఇంకా ఈవినింగ్ 5 అవగానే భోగిపళ్ళు అయితే వేసామండి. ఒక 1 అవర్ ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. నార్మల్గా భోగిపళ్ళు అలాగే చెరుకు చాక్లెట్స్ 1 రూపీ కాయిన్స్ ఇంకా అలాగే పువ్వులు ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వచ్చిన వాళ్ళకి తాంబూలం అది ఇవ్వడానికి తాంబూలం కూడా రెడీ చేసి పెట్టాము. ఇంకా ప్రిపరేషన్ అయితే అయిపోయింది కానీ మా వాడకి అసలు సపోర్ట్ చేయలేదండి. మరి లాస్ట్ ఇయర్ బాగానే సపోర్ట్ చేశాడు కానీ ఈసారి మాత్రం చాలా ఏడ్చాడు. వాడికి బాగా చిరాగ్గా అనిపించింది అసలు. ఇంకా తప్పక ఫోన్లో బొమ్మలు పెట్టి ఇచ్చాము. ఇంకా అస్సలు తప్పలేదు. చాలా వరకు వెయిట్ చేశాము కానీ అస్సలు వాడు ఊరుకోవడం లేదు. ఇంకా సరే అని చెప్పి ఫోన్లో బొమ్మలు పెట్టి ఇచ్చిన తర్వాత కొంచెం కంట్రోల్ అయ్యాడు. ఇంకా వాడు బొమ్మలు చూసుకుంటుంటే మేమేమించి భోగిపళ్ళు అవి అయితే వేసామండి. అప్పటికే బయట వాళ్ళు వచ్చి వేశారు. కాకపోతే మా వాడు ఏడవడంతో ఏంటి అంటే అప్పుడు వీడియో తీయలేకపోయాము. ఇంకా ఇంట్లో వాళ్ళు మాత్రం వేస్తున్నప్పుడు ఇంకా వీడియో అయితే తీశానండి. ఇంకా వాడికి ఫోన్లో బొమ్మలు పెట్టి ఇచ్చిన తర్వాత అప్పుడు కంట్రోల్ అయ్యాడు. చూశారు కదా ఫోన్ ఇవ్వగానే ఇంకా ఏడవడం ఆపేశాడు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంకా భోగిపళ్ళు వేయడం స్టార్ట్ చేశారు ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి. ఇంకా ఇంటి పక్కన కొంతమంది పిల్లలైతే ఉన్నారండి. వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా భోగిపళ్ళు అయితే వేసాము. మరి ఎంత వేసినా చిన్నప్పుడే కదండి, ఇంకా పెద్ద అయిన తర్వాత ఎలానో వేయలేము. కొంతమంది ఏంటంటే 10 ఇయర్స్ వరకు కూడా వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది 3 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు అలా భోగిపళ్ళు అయితే వేస్తూ ఉంటారు. ఇంకా ఈ భోగిపళ్ళు ఎందుకు వేస్తారంటే పిల్లలకి ఉన్న దిష్టి అంతా కూడా పోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ భోగిపళ్ళు అయితే వేస్తారంటండి. ఇంకా భోగిపళ్ళు ఎందుకు వేస్తారో ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లోనే చెప్పండి, భోగిపళ్ళు ఎందుకు వేస్తారో పిల్లలకి. అలాగే మనం భోగిపళ్ళు వేసిన తర్వాత మరి ఈ పళ్ళన్నింటినీ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. మరి అవన్నీ కూడా తీసేసి ఒక చెట్టుకు కానీ లేదంటే నదిలో కానీ వేయాలి. మాకు ఇక్కడ నదులు కానీ అవైలబుల్ లేకపోతే కనీసం చెట్టుకైనా సరే వీటిని వేయాలంటండి. కానీ బయట మాత్రం పడేయకూడదు. అలా పడేస్తే ఏమవుతుందంటే చాలామంది మడుతూ ఉంటారు కదా, సో అలా మడటం పిల్లలకి మంచిది కాదు. సో అందుకని మీరు ఎప్పుడు భోగిపళ్ళు వేసినా సరే వీటిని పడేయకుండా చెట్టు దగ్గర వేసేయండి, సరిపోతుంది. ఇంకా వీడియో అంతా కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. భోగిపళ్ళు వేసిన తర్వాత పాపం వాడికి కొంచెం చిరాకు అంత తగ్గింది. అప్పుడు చాలా బాగా ఆడుకున్నాడు. ఆ వీడియో కూడా తీశాను, మీకు లాస్ట్లో పెట్టానండి. ఇంకా అది కూడా చూసేయండి. ఇంకా భోగిపళ్ళు వేసిన తర్వాత పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా వాడికి అప్పుడు కొంచెం చిరాకు తగ్గింది. అంటే భోగిపళ్ళు ఆ పువ్వులు వేయడం వల్ల ఏంటంటే పాపం వాడు చిరాగ్గా అనిపించినట్టుంది. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆడుకున్నాడు, చూస్తున్నారు కదా. మరి మ్యాక్సిమం పిల్లలందరూ కూడా భోగిపళ్ళు వేసేటప్పుడు ఇలానే ఏడుస్తారేమో అండి. అంటే నేను చూసినంత వరకు ప్రతి పిల్లలు కూడా ఇలానే ఏడ్చారు.
ఇంకా మావాడు కూడా తెలిసిందే బాగా ఏడ్చాడు. కొంతమంది ఉంటారు వాళ్ళు వేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి ఇవాళ వీడియో, శౌర్యకి అయితే బోగిపళ్ళు ఈ విధంగా వేసాము. ఇంకా మీ ఇంట్లో కూడా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు బోగిపళ్ళు వేసి ఏ విధంగా సెలబ్రేట్ చేశారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కానీ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్లు అనేవి వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.